हाय गाइस दिस इज साई फ्रॉम बेसिक टेक तेलुगु गाइस इवाल्टि वीडियोलो मनम रेडमी नोट्स अन प्रो नी एला रूट चेसुकोवालो तेलुसुकुंदाम अंदुकनी वीडियो स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडि नेनु प्रति स्टेप क्लियर गा एक्सप्लेन चेसानु एक्कडैना स्किप चेसारंटे मीके डाउट वस्तुंदि अंदुकनी चेप्पि स्किप चेयकुंडा चिवरि वरकु चूडंडि मुंदुगा मनम रूट चेसुकोवालनुकुंटे मन मोबाइल सेट्टिंग्स ऑन चेयालि सेट्टिंग्स ऑन चेसि अबौट फोन लोकि वेल्लालि अबौट फोन लोकि वेल्लि एमआई वर्षन उंदि कदा दानि मीद ఒక 10 టైమ్స్ ట్యాప్ చేయండి ట్యాప్ చేయడం వల్ల మనకి యువర్ నవే డెవలపర్ అని పడుతుంది ఇక్కడ పడింది కదా అలా పడిన తర్వాత కింద ఎంఐ అకౌంట్ ఉంటుంది కదా మనకి ఎంఐ అకౌంట్ మీద వెళ్ళి సైన్ ఇన్ చేయండి ఒకవేళ మీరు సైన్ అవుట్ అయితే సైన్ ఇన్ చేయండి సైన్ ఇన్ చేసిన తర్వాత ఇక్కడ మై డివైజెస్ అని ఉంది కదా దీంట్లో ఏ డివైజ్ అయితే వాడుతున్నారో ఆ డివైజ్లో మాత్రమే ఉంచండి ఎంఐ అకౌంట్ వేరే డివైజ్ ఏదైనా ఉందంటే ఇప్పుడు నోట్ 6 ప్రో ఉంది కదా నాది దాన్ని డిలీట్ చేసేస్తున్నాను ఓన్లీ ఇప్పుడు వాడే అకౌంట్ మాత్రమే ఉండాలి అంటే ఆ డివైస్తోనే సైన్ అయ్యి ఉండాలి అలాగే మన ఫైండ్ మై డివైజ్ ఉంటుంది కదా అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి అక్కడే ఫైండ్ డివైజ్ కూడా ఆన్ చేసిన తర్వాత మొత్తం మనకి సింక్ అవ్వాలి గైస్ అంటే ఈ అకౌంట్ ఈ ఫోన్ రెండు సింక్ అవ్వాలి సింక్ అయ్యి కరెక్ట్గా బౌండ్ అవ్వాలి అప్పుడు మాత్రమే మనకి అన్లాకింగ్కి పర్మిషన్ వచ్చి కరెక్ట్గా అన్లాక్ అవుతుంది లేకపోతే మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ అన్లాక్ అవ్వదు ఇవన్నీ అయిపోయిన తర్వాత సింక్ అయిపోయిన తర్వాత సెట్టింగ్స్లోకి రండి మళ్ళీ సెట్టింగ్లోకి వచ్చి ఇందాక మనం డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేసాం కదా ఎడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అయినాయి కదా డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ ఓఈఎం అన్లాకింగ్ కనపడుతుంది కదా ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే పాస్వర్డ్ అడుగుతుంది ఆ పాస్వర్డ్ క్లిక్ చేసేసి ఓఈఎం అన్లాకింగ్ని ఎనేబుల్ చేయండి ఇదిగో ఎనేబుల్ ఉంది కదా ఎనేబుల్ చేసేయండి ఎనేబుల్ చేసిన తర్వాత కింద అన్లాక్ స్టేటస్ ఉంది కదా ఎంఐ అన్లాక్ స్టేటస్ ఇక్కడికి వచ్చి యాడ్ అకౌంట్ అండ్ డివైస్ మీద క్లిక్ చేసినట్టే అకౌంట్ యాడెడ్ సక్సెస్ఫుల్ అనిపడింది కదా ఒకవేళ అలా కాకుండా పడలేదు అనుకోండి కుడ్ నాట్ వెరిఫైడ్ డివైస్ అని చెప్పి మళ్ళీ ఒకసారి ఎంఐ అకౌంట్ సైన్ అవుట్ చేసి ఆ తర్వాత మళ్ళీ సైన్ ఇన్ చేసి మళ్ళీ అకౌంట్ యాడ్ చేయండి ఇప్పుడు ఖచ్చితంగా సైన్ ఇన్ అవుతుంది అలాగే యూఎస్బి డీబగ్గింగ్ కూడా ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసి పెట్టుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత మనం కంప్యూటర్లో కానీ ల్యాప్టాప్ కానీ ఏదైనా సరే వర్క్ అవుతుంది మీ చాయిస్ మీ దగ్గర ఏది ఉంటే అది సెట్ చేసుకోండి నేనైతే ల్యాప్టాప్ ఉంది ల్యాప్టాప్లో ఇదిగో కింద ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ నాలుగు ఫైల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ ఇస్తాను అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి ఈ నాలుగు ఫైల్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కంప్యూటర్లో కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏడీబీ సెటప్ ఉంది కదా దాని మీద డబుల్ క్లిక్ చేయండి డబుల్ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయినప్పుడు అక్కడ వై అని ప్రెస్ చేసి ఎంటర్ చేయండి ఇలా ఒక 3 టైమ్స్ చేయండి వై ఎంటర్ ఆ తర్వాత ఇన్స్టాలింగ్ ఏడీబీ అండ్ పాస్బుట్ అని పడింది కదా ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇన్స్టాలింగ్ డ్రైవర్స్ అని అవుతుంది అక్కడ కూడా వై పెట్టి ఎంటర్ చేయండి ఇలా టైప్ చేసి ఎంటర్ చేయడం వల్ల మన కంప్యూటర్ కానీ ల్యాప్టాప్లో కానీ డ్రైవర్స్ ఇన్స్టాల్ అవుతాయి మన మొబైల్కి సంబంధించి అలాగే పాస్బుట్ మోడ్కి ఏడీబీ మోడ్కి సంబంధించిన డ్రైవర్స్ అన్నీ ఇన్స్టాల్ అవుతాయి అన్నీ ఇన్స్టాల్ చేసుకొని ఫినిష్ చేసేయండి ఆ ట్యాబ్ దాని దగ్గరకదే క్లోజ్ అయిపోతుంది ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే మీ ఫ్లాష్ అన్లాక్ టూల్ ఉంది కదా దీన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను డౌన్లోడ్ చేసి పెట్టుకోండి దాని మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఫైల్స్ చూడండి ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ ఉంది కదా ఎక్స్ట్రాక్ట్ చేసినట్టయితే ఫైల్స్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ అవుతాయి ఇక్కడ ఓకే క్లిక్ చేయండి గుర్తుపెట్టుకోండి గైస్ ఇవన్నీ నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని కంప్యూటర్లో కాపీ చేసుకోండి మీకు మధ్యలో ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి నేను మీకు రిప్లై తప్పకుండా ఇస్తాను ఇలా కొత్తగా ఎక్స్ట్రాక్ట్ అయిన ఫోల్డర్ ఉంది కదా ఆ ఎక్స్ట్రాక్ట్ అయిన ఫోల్డర్లోకి వెళ్ళి డబుల్ క్లిక్ చేయండి డబుల్ క్లిక్ చేస్తే ఆ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఎంఐ ఫ్లాష్ అన్లాక్ .exe ఉంది కదా దీని మీద డబుల్ క్లిక్ చేయండి లేకపోతే రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టండి అలా కొట్టిన తర్వాత మన మొబైల్ ఉంది కదా మన మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసేయండి స్విచ్ ఆఫ్ చేసేసి మన డేటా కేబుల్తో మన మొబైల్ కనెక్ట్ చేసి అది కంప్యూటర్ కూడా కనెక్ట్ చేసి అంటే డేటా కేబుల్తో కంప్యూటర్ కనెక్ట్ చేసి మన మొబైల్ని కూడా కనెక్ట్ చేసి వాల్యూమ్ డౌన్ అండ్ పవర్ బటన్ సైమెంటేనియస్గా ఒక 10 సెకండ్స్ పట్టుకోండి పట్టుకున్నట్టయితే ఇట్లా ఫాస్ట్ బూట్ మోడ్ ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత డివైస్ కనెక్ట్ అయింది కనెక్ట్ ఇదిగో చూడండి రెడ్మీ నోట్స్ అండ్ ప్రో కనెక్ట్ అయింది కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఎంఐ ఫ్లాష్ అన్లాక్ మీద డబుల్ క్లిక్ చేయాలి డబుల్ క్లిక్ చేసినట్లయితే ఇలా ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ అగ్రీ అని చెప్పి ప్రెస్ చేయండి గైస్ ఖచ్చితంగా ఇది ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ అప్పుడే మనకి ఇది వర్క్ అవుతుంది ఆఫ్లైన్ అయితే వర్క్ కాదు అగ్రీ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి ఎంఐ అకౌంట్లో సైన్ ఇన్ అమౌంట్ ఉంది కదా ఇక్కడ మనం మన యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ రెండు టైప్ చేసేసి సైన్ ఇన్ చేయండి సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి పర్మిషన్ ఉందా లేదా అని చెప్పి చూస్తుంది పర్మిషన్ ఉంటే ఓకే లేకపోతే అది ఓపెన్ అవ్వదు మనకి పర్మిషన్ ఉంది కాబట్టి ఓపెన్ అయింది ఇక్కడ ఫోన్ కనెక్ట్ అయింది అన్లాక్ అని చెప్పి ఆప్షన్ వచ్చింది కదా దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుందని చెప్పి ముందుగానే ఒక వార్నింగ్ ఇస్తుంది మనకి డేటా ఎరేజ్ అయినా పోయింది ఏం కాదు మనం అన్లాక్ చేద్దాం కాబట్టి అన్లాక్ అయినవి ఇంకొక వార్నింగ్ కూడా వచ్చింది దాన్ని కూడా క్లిక్ చేసేద్దాం
క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలామందికి 99% దగ్గర ఆగుతుంది అన్లాక్ అవ్వకుండా. అలాంటప్పుడు ఇక్కడ మనకి ఎంత టైం తర్వాత అన్లాక్ చేయమంటుందో ముందే ఇస్తుంది, అంటే 148 అవర్స్, 100 అవర్స్ అని చెప్పి అలా ఇస్తుంది. నేనైతే ఇది సైన్ ఇన్ చేసి ఒక 10 డేస్ అవుతుంది, 10 డేస్ తర్వాత నేను చేయగానే ఈజీగా అన్లాక్ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకుంటే మన డేటా మొత్తం ఎరేజ్ అయిపోతుంది గైస్. ఎరేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన ఫోన్ రీబూట్ అయ్యి, రీబూట్ అయ్యి మళ్ళీ మనకి ఫోన్ మొత్తం సెటప్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక ఇక్కడ చూడండి MIUI 11 వచ్చింది. నేనైతే ఇప్పుడు ఫోన్ మొత్తం సెటప్ చేసేస్తాను. సెటప్ చేసేసిన తర్వాత మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి MIUI వర్షన్ మీద మళ్ళీ ఒక 10 టైమ్స్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడంతో మళ్ళీ డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. ఈసారి మళ్ళీ మనం డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్ళి USB డీబగ్గింగ్ ఆన్ చేయాలన్నమాట. అందుకని చెప్పి ఇదంతా జరుగుతుంది ప్రాసెస్. ఇక ఎడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి డెవలపర్ ఆప్షన్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే MIUI అన్లాక్ స్టేటస్ అన్లాక్డ్ అనబడింది. ఇందాక లాక్డౌన్ ఉంది, ఇప్పుడు చూసుకున్నట్టయితే USB డీబగ్గింగ్ ఆన్ ఆఫ్ అయిపోయింది కాబట్టి దాన్ని ఆన్ చేసుకుందాం. గైస్ చాలామందికి అట్లా పడుతుంది ఒక 100 అవర్స్ తర్వాత చేయమని, అది టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ చేస్తే ఖచ్చితంగా అన్లాక్ అవుతుంది. ఇలా USB డీబగ్గింగ్ అయిపోయిన తర్వాత పవర్ ఆఫ్ చేయండి. పవర్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఫాస్ట్ బూట్ మోడ్లోకి వెళ్ళాలి. ఫాస్ట్ బూట్ మోడ్కి ఏంటంటే వాల్యూమ్ డౌన్ అండ్ పవర్ బటన్ సైమల్టేనియస్గా మళ్ళీ ఒక 10 సెకండ్స్ పట్టుకోండి. మళ్ళీ ఫాస్ట్ బూట్ మోడ్లోకి వెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ మన కంప్యూటర్కి మన డివైస్ కనెక్ట్ చేసి పెట్టాలి. ఇలా అయిపోయిన తర్వాత, కనెక్ట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఇందాక ADB ఇన్స్టాల్ చేసాం కదా, అవి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది మన డివైస్లో, సి డ్రైవ్లోకి వెళ్ళి ఇక్కడ ADB ఉంది కదా, ఇది ఇందాక మనం ఇన్స్టాల్ చేసిన ADB డ్రైవర్స్ అన్నమాట. ఇది ఫోల్డర్ కొత్తగా క్రియేట్ అయ్యింది. ఇక్కడ మనం ఏం చేయాలంటే మన TWRP ఇమేజ్ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయాలి. మీ ఇక్కడే గైస్, ఇది Note 7 Pro అయితే Note 7 Pro ఇమేజ్ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయండి. ఏ ఫోన్ అయినా, వేరే ఫోన్ MI ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి అయినా ప్లే చేయండి. అంటే మీ ఫోన్ Note 8 Pro అయితే దానికి సంబంధించిన రికవరీ ఇమేజ్ తీసుకొచ్చి అక్కడ ప్లేస్ చేస్తే చాలు. ఇది ఒక్కటే డిఫరెన్స్, మిగతా అన్నీ సేమ్ టు సేమ్. ఏ ఫోన్ అయినా ఇలాగే చేయాలి. నేనైతే Note 7 Pro కాపీ చేసుకొచ్చి తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఏ MI ఫోన్ అన్లాక్ చేయాలన్నా, TWRP ఇన్స్టాల్ చేయాలన్నా సేమ్ ఇదే ప్రాసెస్ గైస్. గైస్ ఇక్కడైతే నేను recovery.img ఉంది కదా, ఇక్కడ చాలా పేర్లు ఉన్నాయి అట్లా, అందుకని చెప్పి దీన్ని నేను రీనేమ్ చేసుకుంటున్నాను, నాకు కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పి. అంటే మనం ఫ్లాష్ చేసేటప్పుడు మీరు కూడా రీనేమ్ చేసుకోండి. నేనైతే Note 8 అని పెట్టాను, Note 8 కాదు సారీ Note 7 అని పెట్టాను. Note 7 పెట్టిన తర్వాత రీనేమ్ చేసేసి మనకి ఇక్కడ కంప్యూటర్లో షిఫ్ట్ బటన్ పట్టుకొని రైట్ క్లిక్ చేస్తే మౌస్ని ఇక్కడ ఓపెన్ కమాండ్ పవర్ షెల్ అని చెప్పి వచ్చింది కదా, దీన్ని ఆన్ చేయండి. షిఫ్ట్ బటన్ పట్టుకొనే రైట్ క్లిక్ చేయాలి గైస్ మౌస్లో, అప్పుడు మాత్రమే కమాండ్ ఓపెన్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్ లేకపోతే ఓపెన్ అవ్వదు. ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఫాస్ట్ బూట్ స్పేస్ డివైజెస్ అని చెప్పి ఒక కోడ్ ఇవ్వాలి, కోడ్ ఇచ్చి ఎంటర్ చేయాలి. ఇలా ఎంటర్ చేయడం వల్ల ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ వచ్చిందంటే మన డివైస్ కనెక్ట్ అయినట్టే, ఒకవేళ సీరియల్ నెంబర్ రాకపోయినట్లయితే మీ డివైస్ కనెక్ట్ కానట్టు, అప్పుడు మీ డివైస్ మళ్ళీ కనెక్ట్ చేయండి. ఆ తర్వాత కనెక్ట్ అయిన తర్వాత ఫాస్ట్ బూట్ FLASH ఫ్లాష్ RECOVERY రికవరీ అని చెప్పి మనం ఇందాక రికవరీకి ఏం పేరు అయితే పెట్టామో ఆ పేరు Note 7 కదా, Note 7 అని చెప్పి ట్యాబ్ ప్రెస్ చేయండి. ట్యాబ్ ప్రెస్ చేసి ఆ తర్వాత ఎంటర్ చేయండి. ఎంటర్ చేయడం వల్ల ఇక్కడ రికవరీ వచ్చేసింది, మన మొబైల్కి సెండ్ అయిపోయింది గైస్. సెండ్ అయిన తర్వాత మనం వాల్యూమ్ అప్ అండ్ పవర్ బటన్, ఈసారి వాల్యూమ్ అప్ బటన్ పట్టుకొని పవర్ బటన్ పట్టుకుంటే సైమల్టేనియస్గా 10 సెకండ్స్లో 10 సెకండ్స్కి మన డివైస్ అయితే బూట్ అవుతుంది రికవరీ మోడ్లోకి. ఇక్కడ చూసుకోవచ్చు నేను పిచ్ బ్లాక్ రికవరీ మోడ్కి బూట్ అయ్యాను. మీ ఇష్టం, మీరు ఆరెంజ్ ఫోక్స్ అయినా వాడచ్చు, లేకపోతే TWRP అయినా వాడచ్చు. నేనైతే పిచ్ బ్లాక్ రికవరీ వాడాను. ఇలా బూట్ అయిన తర్వాత ఇక్కడ మనం మ్యాజిస్క్ ఇన్స్టాల్ చేసుకోవాలి. మ్యాజిస్క్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే మౌంట్లోకి వెళ్ళి డిసేబుల్ అండ్ ఎనేబుల్ MTP కొట్టండి. ఇలా కొట్టడం వల్ల మన డివైస్ కంప్యూటర్ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత అప్పుడు కంప్యూటర్లోంచి మెజిస్క్ ఫైల్ ఉంది కదా, మెజిస్క్ ఫైల్ కంప్యూటర్లోంచి మన మొబైల్కి సెండ్ చేసుకోండి. కంప్యూటర్లోంచి సెండ్ చేసుకోవడమే కాకుండా మామూలుగా మెమరీ కార్డులో కాపీ చేసి ఫోన్లో ఇన్సర్ట్ చేసినా కానీ సరిపోతుంది. అట్లయినా చేయొచ్చు, మామూలుగా ఇలా MTPలోంచి అయినా పంపించుకోవచ్చు. ఆ తర్వాత ఇన్స్టాల్లోకి వచ్చి మెజిస్క్ ఫైల్ సెలెక్ట్ చేసుకొని స్వైప్ చేయండి. స్వైప్ చేయడం వల్ల మెజిస్కి ఇన్స్టాల్ అవుతుంది. ఇలా చేయిస్తేనే ఖచ్చితంగా మన మొబైల్ రూట్ అవుతుంది మెజిస్కి ఇన్స్టాల్ చేస్తేనే, లేకపోతే రూట్ అవ్వదు గైస్. ఒకవేళ మీరు మెజిస్కి ఇన్స్టాల్ చేయకుండా మామూలుగా బూట్ చేసేసారనుకోండి, మళ్ళీ మీ స్టాక్ రికవరీ మీకు వచ్చేస్తుంది. అప్పుడు మీరు చేసిన ప్రాసెస్ మొత్తం వృధా అవుతుంది. స్టాక్ రికవరీ రాకుండా మీకు ఖచ్చితంగా అంటే పిచ్ బ్లాక్ రికవరీ కానీ ఏదో ఒకటి రికవరీ ఉండాలంటే ఖచ్చితంగా మెజిస్క్ ఫ్లాష్ చేయాలి. ఫ్లాష్ చేసిన తర్వాత రీబూట్లోకి వెళ్ళి
రీబూట్ సిస్టమ్ చేసేయండి. మన సిస్టమ్ ఆన్ అవుతుంది. గైస్ చూసారు కదా ఇది వీడియో, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు ముందు ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడడానికి కస్టమైజేషన్ సంబంధించి గైస్ చూసుకోండి. ఇక్కడ రూట్ అయిపోయింది. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.